గతంలో కూడా చిదంబరం వీళ్ళందరి విషయాలు అలా చిదంబరం అట్లా యాప్ ఉంటే కనుక తమిళనాడు ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు పెడతారు? ప్రాక్టికల్గా అది మన వాళ్ళు అల్లేటువంటి కథ. వాస్తవంగా రాజకీయ సమాధి చెయ్యాలని జగన్ మోడీనో అమిత్ షానో ట్రై చేశారు. ఏది వాళ్ళ మీద ఒక రిమార్క్ బ్యాడ్ రిమార్క్ పడేస్తారు. అంతేగాని ఎలక్షన్స్లో ప్రభావం ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే నిజం అనుకుందాం, బాబుని లోపల పెడితే తెలంగాణలో ఓడిపోతామని భయం రావాలి. మరి ఎందుకు రాలా? ప్రాక్టికల్గా వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళడానికి ఇల్లు ఇచ్చారా ఏంటి? కాంగ్రెస్కి వెళ్ళి ఏమైనా కొమ్మక్కయ్యారా? అంటే బాబు లోపల ఉంటే తెలంగాణలో అంత ప్రభావం ఏమి ఉండదు కదా. ఒకవేళ వాళ్ళు ఉంటే ఏం ప్రయోజనం ఉందట్లేదు, ఉందేదో అన్నందపోని ఇప్పుడు కొత్తగా పోవడానికి. ఇప్పుడు పోని ఇప్పుడు సింపతితో ఇంకొంచెం 4 ఓట్లు పెరుగుతాయి అనుకోండి. అంటే ఈయనుంటే కనీసం అక్కడ కొన్ని ప్రాంతాల్లో వెళ్ళి ప్రచారం చేసి అడావిడి చేసినప్పుడు ఏకొకటిపల్లి మీరు సార్ అన్ని తిరిగారు కదా. తిరగడం ఏంటి, దారుణంగా తిరిగారు. ఎన్ని ఇద్దరు కలిసి కాంగ్రెస్ తో కలిసి రాహుల్ గాంధీ అనే చేతులు పట్టుకునే తిరిగాడు. అంత మహాకూటం పెడితేనే లేనిది. ఇవాళ ఈయన సింగల్ గా వెళ్తే చక్రాలు తిరగడం అంటే ఐటీ ప్రొఫెషనల్స్ పేరుతో వాళ్ళు కనుక అంతర్జాతీయ నాయకుడు మావాడని చెప్పినట్టు ఉంటది. అంత మించి ఏముండదు అక్కడ.